సినిమా పరిశ్రమ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును నటుడు ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు. పవన్ కళ్యాణ్ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే భీమ్ల నాయక్ రిలీజ్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు సంబంధించిన జీవోను విడుదల చేయలేదంటూ ఇటీవల పలువురు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నటుడు ప్రకాష్ రాజ్ ఏపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. చిత్ర పరిశ్రమను ఇబ్బందులకు గురి చేస్తూ ప్రోత్సహిస్తున్నామంటే ఎలా నమ్మాలి అని ప్రశ్నించారు. దయచేసి ఇంతటితో ముగింపు పలకండి అని కోరారు. సృజన సాంకేతికత మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చిత్ర పరిశ్రమను క్షోభ పెడుతూ మేమే ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా అంటూ అడిగారు. ఏమైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలన్నారు. కక్ష సాధింపులు బాక్సాఫీస్ వద్ద ఎందుకు అని గళమెత్తారు. ఎంతగా ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరు అడ్డుకట్ట వేయలేదని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. అయితే సినిమా పరిశ్రమ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఇప్పుడు నటుడు ప్రకాష్ రాజ్ తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే భీమ్ల నాయక్ రిలీజ్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుకు సంబంధించిన జీవోను విడుదల చేయలేదంటూ పలువురు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే నటుడు ప్రకాష్ రాజ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒక ట్వీట్ను కూడా రిలీజ్ చేశారు. ట్వీట్కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, చిత్ర పరిశ్రమను ఇబ్బందులకు గురి చేస్తూ ప్రోత్సహిస్తున్నామంటే ఎలా నమ్మాలి అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. ట్వీట్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, శ్వేత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదేవిధంగా కూడా తెలుగు సినీ పరిశ్రమకి మధ్య నెలకొన్న వివాదం ఇంకా పూర్తిగా చక్కబడలేదని చెప్పాలి. తాజాగా కూడా విడుదలైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి భీమ్లా నాయక్ సినిమా విషయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవహరించిన తీరు పట్ల పలువురు విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నాము, ప్రోత్సాహకాలు ఇస్తున్నామని చెప్తూనే సినీ పరిశ్రమను ఇబ్బందులకు గురి చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని, ముఖ్యంగా కూడా సినీ పరిశ్రమ అంటే సృజనతతోటి సాంకేతిక మేళవింపుతోటి ప్రజలకు మంచి వినోదాన్ని అందించేటువంటి పరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్వం ఇలా వ్యవహరించడం ఏమాత్రం కరెక్ట్ కాదని, టికెట్ల ధరల విషయానికి సంబంధించి ఒక అంశం ఒక కొలిక్కు వచ్చినప్పటికీ కూడా జీవో విడుదల చేయకుండా భీమ్లా నాగ్ సినిమాను ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నించడం అనేది, అదేవిధంగా కూడా భీమ్లా నాగ్ థియేటర్ వద్ద ప్రభుత్వ ఉద్యోగులను పెట్టడం అనేది కూడా ఏమాత్రం భావ్యం కాదు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అటువంటి అన్ని కూడా రాజకీయంగా చూసుకోవాలి. సినీ పరిశ్రమకు ప్రోత్సాహాన్ని అందిస్తామని చెప్పినటువంటి వారు ప్రోత్సహించాలి, వారిని ప్రోత్సహించి సినిమా రంగాన్ని అభివృద్ధికి సహకరించాలి, కానీ ఇట్లా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రకాష్ రాజ్ తన ట్వీట్ లో పేర్కోవడం జరిగింది. అయితే గత కొంతకాలంగా ఈ వివాదం జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఈ అంశంపై ప్రకాష్ రాజ్ నోరు విప్పలేదు. ఎందుకంటే అతను గతంలో మా ఎలక్షన్స్ సంబంధించి పోటీ చేసి అతను ఓటమి చెందారు. అప్పటి నుంచి కూడా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఇటువంటి అంశాల్లో అతను మౌనంగానే ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా జరిగినటువంటి భీమ్లా నాయక్ ఇష్యూలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజు ఒక ట్విట్టర్ ద్వారా కూడా తన యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. శ్వేత, రైట్ మురళి, థ్యాంక్ యూ. ఇక